నారాయణగఢ్ పట్టణం రామాలయం నుంచి పండరీపూర్కు భక్తుల దిండి యాత్ర మంగళవారం ప్రారంభమైంది. రామాలయంలో కరణ్ గజేంద్ర మహారాజ్, అవధూత మహారాజ్ పూజల అనంతరం భక్తులు వేలాదిగా దిండియాత్రలో పాదయాత్రగా పండరీపూర్కు బయలుదేరారు. నారాయణగఢ్ నుంచి 25వ పాదయాత్ర ప్రారంభం కాగా ఏకాంబరం నుంచి 101 యాత్ర కొనసాగుతుంది. భక్తులు తులసికోటలు పట్టుకొని భజనలతో దిండియాత్ర చేపట్టారు. ప్రతి వర్ష ప్రమాణే పెద్దలు ఆది నాది ధన్యదిన అంట తండ్రి తిరిగా ఉన్నాడు, తమ్ముని తిరిగా ఇడు ఇత్తడు ఉన్నాడు. కరణ్ ఈ ఏరియాల తండ్రి ఉండగా ఎలక్షన్ల మీ పెళ్లికి తిరుగుతుంటే నాకు అనుభవం ఉన్నది. బాబా ఎమ్మెల్యే అని తన పెళ్లికి పోవాలా, నేను మారదని నేను పెళ్లిలా పోవాలా, ఇతర గంట గర్వాల మహారాజు నువ్వు ఈయనే ఉన్నావు, నీ నువ్వు ఆడ నేను ఆడ కారణ నీకు ప్రేమ మహారాజ్. ప్రేమ కొరడానికి మేము తండ్రిలాడుతున్నాం, మాకు ఏ అస్థి వద్దు, మీకు భక్త మీ ప్రేమ ఇవ్వాలా, నా ప్రేమ మీరు తీసుకున్నారా అని కేవలం అందరి చెప్పిండు. స్వల్ప వాటే చలాజావు వాచే గావు విఠల్, తుమీ ఆమె ఖేళీ మేళీ గదారుడి ఆనందే, మీరు మేము ఆ భక్త పండరీక్ భక్త కైవార్యాజో పండరీనాథ్ వాళ్ళ ఊరుకు పోయేటప్పుడు కేవలం గజేంద్ర మహారాజ్ అప్పుడు 18 ఏజ్లా మన ఊరు పటేల్ గన్బా పటేల్ బాబాకు ఎట్లా మనకు మీరు ఎట్లా మాకు ప్రతిపాలన చేసి అప్పంతో సాగదొలుతున్నాం, అట్లా మన ఏకంబా ఊరు పటేల్ నాకు ఏది రాదు ఏది రాదు అంటే అప్పుడు ఏం లేదు, ఒక ఎద్దు మీద ఇంత ఇంత ముల్లెలు కట్టాలా మా పరిస్థితి దిండిది అని మన తినబెట్టేటోడు ఇప్పుడు 100 సంవత్సరాల పని ఓడో వేరే తినబెట్టలు వాళ్ళే వాళ్ళు వేరేకు ఇవ్వలేదు, ఇంకా 100 సంవత్సరం నడుస్తుంది తినబెట్టేటోళ్ళు అన్నదాతలు. నమస్కరిస్తూ ఈరోజు ప్రతి సంవత్సరము మనమందరం కూడా నారాయణగఢ్లో ఉన్నటువంటి వాసవులం అందరం కూడా ఆ పాండురంగనికి కృపకు అందకంటే ముందుగా కరణ్ మహారాజ్ గారికి అందరం కూడా కృతజ్ఞతలు కావాలి. ఎందుకంటే ఈరోజు పాండురంగడు పండరిపూర్లో ఉన్నప్పటికీ కూడా మరి మన ఏరియాలో మన గ్రామ స్థాయిలో ఇంతటి ఆధ్యాత్మికాన్ని నింపుతూ మరి ప్రతి సంవత్సరం కూడా వేలాది మందిని ఆ పాండురంగడి యొక్క చెంత తీసుకుపోవడం అంటే కూడా అది చాలా చాలా అర్థంగా లభించే విషయం. ముందుగా మనం అందరం కూడా భాగ్యులం, ఇంత మంచి వాతావరణంలో ఇంత మంచి ఆ యొక్క పాండురంగని ఆశీస్సులు మన మీద ఉంటూ మరి మేము చూస్తున్నాం వేలాది కుటుంబాలు ఇవాళ కరణ్ మహారాజ్ గారి పాదపద్మముల దగ్గర ఉన్నాయి. వారి యొక్క కృపతోటి వారి యొక్క ఆజ్ఞతోటి మరి చాలా మంది జీవితాలలో కూడా వెలుగు నింపినటువంటి మహాత్ముడు మనకు పాండురంగం కంటే ముందు మనకు కారణజన్ముడు కరణ్ మహారాజ్ గారు. ఎందుకంటే చూస్తూ ఉన్నాం చాలా మంది జీవితంలో పెను మార్పులు మార్చుకొని ఆయన యొక్క చింతకు వచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్లలో వెలుగులు వెలుగుతున్నాయంటే కూడా దానికి ముఖ్య కారణం కూడా మనకు కరణ్ మహారాజ్ గారు. ఆ యొక్క కహరణ్ మహారాజ్ గారికి ఆ భగవంతుడు మాకంటే ముందు మాకంటే ఎక్కువ ఆ కరణ్ మహారాజ్ గారి మీద ఆశీస్సులు ఉంచుతూ ఆ పాండురంగడు ఇంకా ఈరోజు వేలాది మందిగా మనం పండరపూర్కి వెళ్తున్నాం, ఇంకా లక్షలాది మందిగా మన నారాయణగఢ్ వాతావరణమైన చింతకు రావాలని కూడా ఆ భగవంతుడిని ఈ సందర్భంగా ఆశిస్తున్నాం. మన నారాయణగఢ్ నుంచి ప్రారంభించి ఈనాటికి 25వ సంవత్సరం అంటే అక్కడ శతాబ్ది ఉత్సవాలు, ఇక్కడ సిల్వర్ జూబ్లీ 25వ మనం ఈరోజు నారాయణగఢ్ నుంచి మనం అందరూ కూడా అంటే మీ అందరి సహకారంతో ఇవాళ 25 ఏళ్ళ నుంచి మనం ఈ దిండి నారాయణగఢ్ నుంచి మనం ప్రారంభించడం జరిగింది. శ్రీ రాజేంద్ర మహారాజ్ గారి ఆశీస్సులతో మరి అనుకోకుండా పోయిన సంవత్సరం ఇక్కడనే నేను మహారాజ్ మాట ఇచ్చిన ఈ దిండి ఇలాగే సాగుతుంది. మా తండ్రి గారు ప్రారంభించారు, నేను ఇక్కడ తెచ్చాను, ముందు నా పిల్లలు కూడా నేను తీసుకెళ్తారనుకున్నాను. యాదృచ్ఛికంగా ఈ సంవత్సరం నా కుమారుడు పెద్ద కుమారుడు మళ్ళీ చిన్న కుమారుడు ఇద్దరు కూడా పాలు పంచుకోవడం జరిగింది. మరి ముందు ముందు నా తర్వాత కూడా ఈ దిండిని వీళ్ళు ఇలాగే ముందు సాగదీస్తూ ఇది సంవత్సరాల కొద్దీ మహారాజు గారి
మరి దాని తర్వాత తద్వారా మహారాజ్ గారి, మళ్ళీ దాని తర్వాత తద్వారా వచ్చే ప్రతి మహారాజ్ గారి మళ్ళీ వాళ్ళ ఒక మార్గదర్శకంలో ఇది ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మీ అందరిది కూడా మళ్ళీ సహసహకారం ఇదే విధంగా ఉండాలని, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ ఉత్సాహంతో ఇంకా ఎక్కువ ప్రతి సంవత్సరం కూడా మనం ఇది ఒక ఉత్సవంగా జరుపుకునేటట్టు మన మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన మార్గాలు అందరికీ నమస్కారాలు. ఈ 100వ సంవత్సరం ఈ శతాబ్ది నిండులో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తుంది. నేను నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈ దీన్ని ప్రారంభించింది మన స్వర్గీయ రాజకుమార్ చెప్తారు గారు. మన మధ్యలో లేకపోవడం మనకు చాలా చాలా ఈ టైంలో లేకపోవడం మనకు చాలా విచారపరిచే విషయము. ఈ గత 2 సంవత్సరాల నుంచి కరోనా ఉండడం వల్ల చాలామంది పార్టిసిపేట్ చేయలేకపోయింది. ఈ ఢిల్లీలో ఈ సంవత్సరం చాలా అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇట్లానే ముందు ముందు కూడా ఇంకా తరతరాలుగా ఈ ఢిల్లీ ఇలాగే నారాయణఖేడ్ నుంచి ప్రారంభించి మళ్ళా ఇప్పటికి కొనసాగాలని చెప్పేసి నేను ఆ దేవుడిని నా ప్రాణంగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. దాని తర్వాత ఈ సంవత్సరం మనకు మన కరణ్ మహారాజు గారు అక్కడ కూడా ప్రశ్న 1వ తారీఖు నాడు మన పెద్ద మఠాన్ని కట్టించారు. ఆ సందర్భం కూడా మనం అందరం అక్కడికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ